Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రధాన ప్రతిపక్షంగా పెట్టుకుంటూ క్లెయిమ్ చేసుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వ్యవహరించాల్సింది పోయి శవాల మీద ఎట్లయితే పేలాలు ఏరుకోవాలా, చిల్లర ఏరుకోవాలా, రాజకీయ శవరాజకీయాలు చేయాలో, లేక విపత్తులో ఉన్న రాష్ట్రానికి తన వంతు చేయకపోయినా కనీసం ఈ సామాజిక దూరం పాటిస్తూ ఎవరిళ్ళలో వాళ్ళు ఉండకుండా బయటకు వచ్చి ఫోకస్ను దెబ్బతీసే రకంగా, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రకంగా దుష్ప్రచారం చేయడం అనేది నిన్న బాగా కనిపించింది. మీరందరూ గమనిస్తే గత ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా నాయకుడు లేదా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కానీ మా పార్టీ కానీ, ఆయన నేతృత్వం వహిస్తున్న ప్రభుత్వం కానీ మా అంతటా మేము ఎప్పుడూ భారీగా చెప్పుకోవట్లేదు, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకోవట్లేదు. ఆయన ముఖ్యమంత్రి గారైతే అసలు దానికి పూర్తి విరుద్ధం. చేతల్లో ఏదైనా చేతనైతే చూద్దాం, మాటల్లో కాదు మనం చేతల్లో చేద్దామనేది ఆయన పాలసీ, అదే చేస్తూ వస్తున్నారు. కానీ ఈ పక్క నిన్న వచ్చిన మీరు స్టేట్మెంట్ వరుసగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన రాసిన లేఖ అయితే, తర్వాత ధూళిపాల నరేంద్ర గారి పేరుతో వచ్చిన ప్రకటన అయితే ఏమి, ఇంకా తర్వాత ట్వీట్లో చిన్న చితక వాళ్ళు పెట్టినవి ఆయన వారసుడు చంద్రబాబు నాయుడు గారి వారసుడు కుమారుడు లోకేష్ గారు పెట్టిన ట్వీట్లు అయితే ఏమి, ఇవన్నీ చూస్తే సారాంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బ్రహ్మాండంగా ఉంది, దిక్కు తెలియనంత డబ్బు మూలుగుతోంది, అయినా సరే ఉద్యోగులకు పేమెంట్ శాలరీస్ ఇవ్వలేదు. ఇంతకంటే దరిద్రపు కొట్టు దిక్కుమాలిన వ్యవహారం ఎక్కడా ఉంటుందని అయితే అనుకోవడానికి లేదు. అందులోనూ ఆ పార్టీకి, అందులోనూ ఆ నాయకుడికి, ఎవరైతే ఈ 17 క్రితమో గత మే వరకు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఎలాంటి స్థితిలో ఖజానాను పెట్టి ఈ ప్రభుత్వానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పజెప్పారన్నది ప్రపంచానంతటికీ తెలుసు. ఎక్కడెక్కడిది ఊడ్చేసి ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ అనే దానికోసం ఎవరు అడగంది, డైరెక్ట్గా డబ్బులు లంచం ఇచ్చి డబ్బులు ఓట్లు అడిగినట్టే ఆఖరున హడావుడిగా ఇచ్చేసి వేల కోట్లు రిలీజ్ చేసేసి అక్కడి వరకు ఆయన దుబారా చేసింది కానీ, లేకపోతే కమిషన్ల రూపంలో ప్రాజెక్టుల రూపంలో ఎడాపెడా బాది తీసుకున్న వేల కోట్లు లక్ష కోట్లు ఏవైతే అవి అన్నీ చేసేసి పోతూ పోతూ ఇచ్చిన ఖజానా ఖాళీ ఖజానా కాక పేమెంట్లు అప్పుల భారం కూడా మీద, అప్పుల భారం పెండింగ్ బిల్లుల భారం రెండు మీద పడేసి పోయిన పెద్ద మనిషి ఆయన పార్టీ. ఈ 10 నెలల్లో అంట రోజు ఆదాయం వస్తూనే ఉందంట, ఇది కాక అంతకుముందు వచ్చిన ఆదాయం 365 రోజుల్లో 358 రోజులు ఆదాయం అంట వచ్చింది. ఆదాయం వచ్చింది ఎంత నువ్వు డైవర్ట్ చేస్తున్నారు మీరు, అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లే మాకు. ఆ పెద్ద మనిషికి కానీ ఆయన పార్టీకి కానీ అడా సిటీ అంటారు దాన్ని, అది అది అంటే విపరీత మనసు అంటే అది అది వితండవాదం చేసే వాళ్ళకి తప్ప అందరి వల్ల కుదరదు. గవర్నమెంట్లో లేనోళ్ళు ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆయన చేశారన్నారు, సరే మీరేం చేశారు ఏదన్నా అన్నా వాళ్ళకి ఎందుకంటే తెలియదు. దుబారా చేసింది నువ్వే, మింగేసింది నువ్వే, అప్పులు పెట్టింది మీ నువ్వే, పోతూ పోతూ పెండింగ్ బిల్లులు కూడా 40,000 కోట్లు, ఏది 20,000 కోట్లు పవర్ బిల్స్ కాక, మొత్తం 60,000 కోట్లు పెండింగ్, దాంట్లో 40,000 కోట్లు పవర్ బిల్స్ కాకుండా మిగిలినవి ఏదైనా ఆరోగ్యశ్రీ అయితే ఇంకోటేమి ఇవన్నీ పెట్టేసి రాగానే పద్దనే అప్లోడ్ తలుపు కొడుతుంటారు, సార్ మావి సార్ ప్రాణాలు పోతున్నాయి సార్ తొందరగా ఇవ్వండి సార్ కంటట్ల అనే బిల్లులన్నీ మీద పడేసింది. మూడవది అన్నిటికంటే ఘోరం బయట అప్పులు పుట్టని పరిస్థితి కూడా క్రియేట్ చేసి బ్యాంకులన్నీ ఖాళీ చేసి ఈ ప్రభుత్వాన్ని దివాళా తీసిన కంపెనీలాగా తయారు చేసి అన్ని చోట్ల పుట్టిన ప్రతి చోట
ఇంత ఎడాపెడ ఎంత ఇంట్రెస్ట్ వడ్డీ అనేది చూడకుండా అప్పులు తెచ్చింది ఒకటి, అప్పుల భారం, పెండింగ్ బిల్లులు అన్నీ చేసిపోయిన పెద్ద మనుషులు. ఈరోజు అనడానికి అలా అసలు అది నన్ను ఏమంటాము, మనం మామూలు భాషలో అయితే నాలుక తాటిపట్ట అంటారు. పైగా అందుకేనేమో ఆయన ముఖ్యమంత్రి గారు ఊరికి లెటర్లో క్లుప్తంగా రాశాడు, ధూళిపాల నరేంద్రతో ఇప్పించారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ధైర్యం ఉంటే ఆయన ఇచ్చిండు అలా స్టేట్మెంట్, లేదా యనమల రామకృష్ణుడు గారి పేరుతో ఆయనన్నా ఇచ్చిన, ఎందుకంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్, వాళ్ళిద్దరూ దాని జోలికి పోలే. డీల్ చేసిన వాళ్ళు కానీ, చెప్పగలిగిన వాళ్ళు కానీ, చెప్పాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు కానీ ధూళిపాల నరేంద్ర గారితో ఇప్పించారు. అది కూడా ఇన్ఫర్మేషన్ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిందని. మీరు పని చేయకపోయినా పర్లా, ఇంకోటి చేయకపోయినా పర్లే, బండలు వేయడం అనేది అది దానికి సిగ్గుమాలతనం అనిపించుకుంటుందా, దిగ్గుమాల రాజకీయం అనిపించుకుంటుందా, ఈ జన్మకు వీళ్ళు బాగుపడరని అనుకోవాల్సి వస్తుందో, అది ఈ పరిస్థితిలో సహాయం చేయకపోయినా పర్లే కానీ గమనం పక్కన ఉండకుండా ఇట్లాంటి బండలు వేయడం అనేది సహించరాని విషయం. అయితే ఎందుకు చెప్పాల్సి వస్తుంది దీని గురించి అంటే, ఉన్నాయిగా ఎల్లో కొంత ఒకటి రెండు పత్రికలు ఛానల్స్, అవి దీన్ని పెద్ద పెద్ద తాటికే అంత అక్షరాలతో వేసేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డబ్బులన్నీ ఏళ్ళ దాచిపెట్టుకుంటున్నారు, ఉద్యోగులందరికీ శాలరీస్ ఇవ్వలేదు, ఇంకోరికి ఏదో చేయలేదు, మొత్తం కాంట్రాక్టర్లకు దోచిపెడతాను, ఇంకోరికి దోచిపెడతానని పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఇవ్వరు కొద్దిమంది అని అవునా ఎందుకు అని అనుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. యాక్చువల్ చూద్దామని నేను కొన్నే చూశాను, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితే పూర్తి డీటెయిల్గా ఇచ్చేయాల్సిందని. వాళ్ళు అనేది 6,500 కోట్లు చివరి 2 రోజుల్లోనే కాంట్రాక్టర్లకు చెల్లించాలనేది, కానీ యాక్చువల్ పే చేసిండేది లాస్ట్లో 2,000 కోట్లు ఫీజు రీఇంబర్స్మెంట్కు, 1,600 కోట్లు పేదలకు ఇళ్ల స్థలాలు చేల భూ సమీకరణకు, 600 కోట్లు ఆరోగ్యశ్రీకి, ముందుగా పింఛన్లకు చెల్లించడానికి 1,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చింది పింఛన్ ముందు ఇవ్వడానికి. అలాగే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తే ఆయన మొత్తం 2,50,000 కోట్ల అప్పులతో పాటు పవర్ బిల్లులు కాక 40,000 కోట్లు పెండింగ్ బిల్లులు పెడితే ఇవి ఒకటి తీర్చుకుంటూ వస్తున్నాం. ఇది టీడీపీ ప్రభుత్వం వారసత్వంగా మా మీద పడేసిన దరిద్రం ఇది, ఈ గవర్నమెంట్ మీద దాన్ని భరించాల్సి వస్తుంది. బహుశా ఏ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి రాదేమో, వచ్చిన దీంతో అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఈయన అన్నాడు, మేము రాష్ట్ర విభజన అప్పుడు పోరాటం చాలా ఇది చేశాము, అప్పుడు ఏమి మీకే ఉండింది 90,000 కోట్లే మొత్తం మీకున్నది అప్పు, ఈరోజు మీరు ఇచ్చింది 2,50,000 కోట్లు ప్లస్ 60,000 వేస్తే 3,10,000 కోట్లు 3,20,000 కోట్లు ఈరోజు, దాంతో పోల్చి అడుగుతున్నారు ఆయన. దానికి కూడా అసలు సంబంధం లేని వ్యవహారం ఆ రోజు దీనికి ఈరోజు దానికి. ఇప్పుడు మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ వస్తేనే పెండింగ్ బిల్లుడు, ఫీజు రీఇంబర్స్మెంటు ఫస్ట్ మీ బకాయిలు 1,200 కోట్లు, మీ బకాయిలు 900 కోట్లు రైతులకు చెందిన ధాన్యం బకాయిలు మీరు పెట్టిపోయింది టీడీపీ గవర్నమెంట్. టీడీపీ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీకి 19 ఏప్రిల్ లోపు చెల్లించాల్సిన బకాయిలు 650 కోట్లు. ఇవన్నీ మా ప్రభుత్వం వచ్చినాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక పే చేసుకుంటూ వచ్చింది పాతవి. ఇవి కాక మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లు, అన్న క్యాంటీన్ ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఇవి చిట్టా పెద్దది ఉంది, లేకపోతే మీకు 40,000 కోట్లు రాదు లెక్క. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవన్నీ కలిపి కూడా అంతా 2,000-3,000 కూడా కావట్లా. మరి ఎక్కడ ఎక్కడ మిగిలినవన్నీ ఏంటివి? మిగిలినవన్నీ మీరు పెట్టిపోయింది, దాంట్లో అవన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. పవర్ బిల్స్ అవన్నీ 18,000 కోట్లు ఎంతో పే చేసినట్టున్నారు ఆల్రెడీ ఇప్పటికే. ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తూ వచ్చారు? వాళ్ళు ఎవరు ఆగరు కదా, ఇంకా కాంట్రాక్టర్లకు పే చేసింది అంటారా? వాళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది 800 కోట్లు, అది కూడా చింతలపూడి లిఫ్ట్ కోసం నబార్డు నుంచి వచ్చిన నిధులు ఇవ్వడం, అది ఇవ్వక తప్పదు, నబార్డు ఇచ్చింది. ఆ నబార్డు నిధుల్లో భాగంగా ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ అనేదానికి 270 కోట్లు చెల్లించారు. ఇది ఎవరు బంధువులు ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్తో అందరికీ తెలుసు, ఎవరికి తగ్గ సన్నిహితులు ఎవరు బంధువులో ఆ పార్టీ వాళ్ళే చెప్పాలా, లేదా మీడియాలో వాళ్ళే చెప్పాలా? ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ 6,500 కోట్లు పెట్టుకుని ఇవ్వలేదనేది పరిచయబద్ధం. 6,500 కోట్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు శాలరీస్, ఉద్యోగుల శాలరీస్, ఉద్యోగుల విషయం కాబట్టి ఇంతగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే
ప్రభుత్వం ఈ కష్టకాలంలో ఆదాయం పూర్తిగా నిల్లైంది. రోజువారీ రావాల్సిన జీఎస్టీ పన్నుల రూపంలో వచ్చే కానీ, ఎక్సైజ్ కానీ, ఇంకోటి కానీ, పెట్రోల్ రూపంలో కానీ ఏదైనా వచ్చే అన్నీ ఆగిపోయినాయి. స్టాండ్ స్టిల్ ఒక్కసారి ఆగిపోయేసరికి ఎవరైతే షేర్ చేసుకోగలరో అనే దాంట్లో రిక్వెస్ట్ చేశాం. ఎక్కడా ఆయన పద్ధతిలో నిరంకుశంగా మా అంతట మేము అనుకోని చేయలే. ప్రభుత్వం వాళ్లను పిలిచింది, ఉద్యోగ సంఘాల నాయకులను, వాళ్లను ప్లీజ్ అభ్యర్థించాం. ఇట్లా కష్టంగా ఉంది, పర్లేదా, ఒక కొంచెం కోలుకోగానే మిగిలిన పెద్ద, ఇట్స్ నాట్ ఏం క్యాన్సిల్ చేయడం కాదు, ఒకటి రెండు కొంచెం వాయిదా పడాల్సి వస్తుంది. ఇది దానికి కష్టమైనప్పటికీ వీఆర్ విత్ ది గవర్నమెంట్ అనే దీంతో వాళ్ళు ముందుకు వచ్చారు. అది వాళ్ళ ఔదార్యం, ఉద్యోగుల ఔదార్యం, గొప్పతనం. అది ముఖ్యమంత్రి గారు కూడా అందుకే వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్పారు. నిజంగా ఇప్పుడు వాళ్ళకేం షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇంత ఈ విపత్తు, ఊహించని విపత్తు, బహుశా శతాబ్దాల్లో ఒకసారి వచ్చే విపత్తు. ఏదో సునామీ లాంటిది వచ్చి కొట్టేస్తే అయ్యో మన చేతిలో లేదనుకోవచ్చు. మన కళ్ళ ముందు కనపడుతోంది ఉపద్రవం, మన కళ్ళ ముందు పడుతుంది విపత్తు. అది వచ్చేలాగా మనం సర్దుకోవాలా? ఈలోగా అన్ని శక్తులు కూడా కట్టుకోవాలా? ఇలాంటి దాంట్లో ఎవరి చేతనైనంత అంటే అందరూ వస్తున్నారు. ఒక ఈ దిక్కుమాలిన రాజకీయ పార్టీగా చెప్పుకునే ముఠా ఒకటి తప్ప, తెలుగుదేశం పార్టీ అనే సెటప్ తప్ప, మిగిలిన అందరూ వాళ్ళ చేతనైనంత చేస్తున్నారు. అందులో ఉద్యోగులు నిజంగా పెద్ద ఔదార్యం. అది వాళ్ళకున్న దాంట్లో చెప్పారు వాళ్ళ కష్టాలు. మార్చి ఎండింగ్ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది, అయినా సరే ఉన్న దీంట్లో విషయం తెలుసు కాబట్టి చేశారు. అది వాళ్ళ గొప్పతనం. దాన్ని కించపరిచే రకంగా ప్రకటనలు ఇవ్వద్దని టీడీపీ వాళ్ళు కోరుతున్నాం. ఇది కాక మళ్ళీ అలాగే మనం ఈ ప్రభుత్వం మీకు అందరికీ తెలిసిందే, 1000 రూపాయల చొప్పున ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ రేషన్ కార్డుల మీద ఉన్నాయో వాళ్లకు అది కూడా మార్చి నుంచే ఇవ్వడం జరిగింది. ఈ ఇది ఇది అడిషనల్ బర్డెన్. ఒక పక్క ఆదాయం లేకపోగా ఇవన్నీ అవి కానీ మామూలుగా మనం చేస్తున్న మిగిలిన యాక్టివిటీస్ ఏవి ఆగకుండా ఉండేటట్లా చూడాలి. ధాన్యం బకాయిలుగా మార్చి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్లు, కేంద్రం నుంచి మరో 2500 కోట్లు, 4000 కోట్లు చెల్లించడం జరిగింది. సో మొత్తం 4000 కోట్లు 2000 కోట్ల మంది, ఇది రైతులకు మార్చి నెలలోనే చేరిపోయింది. అంటే ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూడడం అనేది మెయిన్ దీనిగా పెట్టుకొని వీలైనంత వరకు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి వీలైతే సహకారం అందించాలి, లేదా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఐసోలేషన్ ఇళ్లల్లో కూర్చోమని మా విజ్ఞప్తి. అంతే తప్ప ఇలాంటివి చీపు చౌకబారు వీటితో మళ్ళీ పరువు తీసుకోవడం తప్ప మీరు ఏమీ సాధించలేరనేది మనం మరోసారి చెప్తున్నాం. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాదు ముందు నుంచి కూడా మీరు గమనిస్తే ఆయన 2 అడుగులు ముందుకే వేస్తున్నారు. శాలరీస్ కాదు, ఇంకొకటి కాదు, వీలైనంత తక్కువ ఎక్కువ హెల్ప్ ఎట్లా చేయాలా, ఇన్ స్పిరిట్ నాట్ ఓన్లీ ఇన్ లెటర్. అంటే కేవలం ఏదో మాటల్లో కాకుండా రియల్ స్పిరిట్లో కూడా, రియల్ చేయాల్సింది కూడా, మనం చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలనే ప్రయత్నమే దాంట్లో కనిపిస్తుంది తప్ప వెనక్కు తిరిగి దాన్ని తగ్గించడం ఎట్లా, కోతలు పెట్టడం ఎట్లా అనేది చూడట్లేదు. కాబట్టి అన్నిట్లో సాచురేషన్ బేసిస్ మీద పోతున్నారనే విషయం గమనించింది. ఆ లక్షణం ఉండేది ఆయన, చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి అది ఉంది కాబట్టే మీరు గమనిస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మనం ఎన్ని వెనక్కు తిరిగి చూసుకుని ఒకరికి ఒకటి చూస్తే అన్ని కూడా కోతలు ఎట్లా పెట్టాలా, వడపోయాలని ఆయన చూస్తే, ఈయనేమో రివర్స్, దాన్ని వీలైనంత వరకు ఎక్కువ మందిని దీంట్లోకి తీసుకొచ్చి అర్హతలు ఉన్న వాళ్ళకు, అర్హతలు లేని వాళ్ళ, అర్హతలు ఉండి ఇదైనా కూడా ఎలా వాళ్ళని తీసుకొని రావాలి, ఎక్కడన్నా మిస్ అయిపోయి ఉంటే వాళ్ళని తీసుకొని రావడం ఎట్లా, దాని స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం ఎట్లా అనేది అంటున్న చూస్తున్నారనే విషయం కూడా మీరు అందరూ గమనించే ఉంటారు. ఇది ఓన్లీ ఈ క్లారిటీ ఇవ్వాల్సి రావడం అనేది దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అవాకులు చవాకులు ఏవైతే మాట్లాడుతున్నారో వాటికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఇది మాట్లాడుతున్నాం.